హైదరాబాద్ లో డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించకుండా మూసి సుందరీకరణ చేయడం వీలు కాదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ముషీరాబాద్ నియోజకవర్గంలో సేవరేజ్ లైన్ ను ఆయన ప్రారంభించారు. సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేని కారణంగా అనేక ప్రాంతాల్లో మంచినీటి పైప్ లైన్లలో మురుగునీరు కలవడంతో ప్రజలు రోగాన బారిన పడుతున్నారని కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సమర్థవంతమైన డ్రైనేజీ వ్యవస్థ అవసరమన్నారు. అపార్ట్మెంట్స్ వస్తా ఉన్నాయి, జనాభా కూడా పెరుగుతా ఉంది, కానీ దాని తగినట్టుగా డ్రైనేజ్ వ్యవస్థ లేని కారణంగా చాలా రోడ్ల మీద డ్రైనేజ్ వ్యవస్థలో పోవడము, అనేక ప్రాంతాల్లో డ్రైనేజీతో మంచినీరు కలవడం, దాంతోపాటు వర్షాకాలం వచ్చినప్పుడు మరి ఏ రకంగా ఇబ్బందులు అవుతున్నాయో మనం చూస్తూ ఉంటాం. పెరుగుతున్నటువంటి జనాభాకు అనుకూలంగా హైదరాబాద్ నగర అభివృద్ధికి కావలసినటువంటి నిధులు కేటాయింపులు పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. దురదృష్టం ఏంటంటే వీధి లైట్లకు కూడా ఈరోజు నిధుల కొరతతో ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య మనం చూస్తూ ఉన్నాం. నాకు తెలిసినంత వరకు మూసీ సుందరీకరణ కానీ పునర్జీవం కానీ ఎవరు వ్యతిరేకించారు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి మూసీని రెండు వైపున రిటైనింగ్ వాళ్ళు కట్టి మరి దాన్ని అభివృద్ధి చేయవచ్చు, సుందరీకరణ చేయండి, ఆ మూసీ పక్కన ముఖ్యమంత్రి ఇల్లు గవర్నర్ ఇల్లు కూడా కట్టండి, మాకు ఏం అభ్యంతరం ఉంది. కానీ అక్కడ పేదవాళ్ళు అయింది ఎప్పుడో 30-40 సంవత్సరాల క్రితము అక్కడికి వచ్చి ఒక ఇటుక ఇటుక పేర్చుకొని ఈరోజు 30 గజాల స్థలంలో 40 గజాల స్థలంలో సంవత్సరాల తరబడి తమ కష్టార్జితంతో కట్టుకున్నటువంటి ఇళ్లను ఈరోజు వచ్చి మేము అక్కడ 2 బెడ్రూమ్ ఇస్తాము, మీకు 25,000 రూపాయలు ఇస్తాము, మీరు కాల్ చేసి పోండి అంటే న్యాయం కాదు. కాబట్టి ఆ యొక్క నిర్మాణాలకు ఇబ్బంది లేకుండా అక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా మూసి సుందరీకరణ చేయవచ్చు.